అందరికీ నమస్కారం అండి. నిన్న కోసా టైగర్ అని పిలవబడే అయ్యన్న పాత్రుడు 7 రోజుల పాటు పిల్లిలా ఇంట్లో దాక్కొని మరి నిన్నే వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేసిన సంగతి చూసాం మనం. అందులో లాటరాడ్ గురించి మాట్లాడతాడు, గంజాయి గురించి మాట్లాడతాడు, రంగురాలు సాలికమల రంగురాలు గురించి కూడా మాట్లాడతాడు. ఇలాగ అనేక రకాలుగా మరి అయ్యన్న పాత్రుడు నిన్న వచ్చి మాట్లాడిన చూసాం అందరం కూడా. అయిన పాత్రని ఒకటే అడుగుతున్నా మళ్ళొకసారి, నేను వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి అంటావు కదా, పోలీసులు ఏం పీక్తారంటావు కదా, పోలీసుల్ని బట్టలు కూడా తీసి కొడతానంటావు కదా, దిక్కుమాలిన పోలీసులు అంటావు కదా, ఎన్నో విమర్శలు చేసిన నువ్వు మరి మీ ఇంటికి మరి నోటీస్ ఇవ్వడానికి వస్తే ఎందుకు పిల్లిలా ఇంట్లో దాక్కున్నావు అని అడుగుతున్నా. వచ్చి సంతకం పెట్టి వెళ్ళొచ్చు కదా నువ్వు, ఎందుకు దాక్కున్నావు అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇంట్లో పిల్లిలా దాక్కున్నావు నువ్వు. మరి రాజమండ్రిలో ఉంటానన్నావు కదా నిన్న, మరి రాజమండ్రిలో ఉన్నప్పుడు మరి మీ ఇంటికి పోలీసులు వస్తే ఫోన్ చేసి రండి నేను నోటీస్ తీసుకుంటానని చెప్పి అడగొచ్చు కదా, రాజమండ్రిలో ఉందని చెప్పి మరి కొట్టుకోదలు చెప్తున్న సంగతి అక్కడ ఉన్న మీ పార్టీ నాయకులందరూ కూడా తెలుసు. ఎవరైతే మీ ఇంటి చుట్టూ 24 గంటల పాటు పెట్టుకున్న మీ నాయకులందరూ కూడా నువ్వు ఇంట్లో ఉన్నావు సంగతి తెలుసు. నాకు చాలామంది ఫోన్లు చేశారు, మా నాయకుడు పెద్ద ఈరుడు సూర్యుడు మరి 40 సంవత్సరాలు అని చెప్పి కోస్తా టైగర్ అంటున్నాం మేము, మరి పులి పులి అనుకున్నవాడు పిల్లిలా ఇంట్లో దాక్కున్నాడు, మా పరువు తీసాడని చెప్పి చాలామంది నాకు కొంతమంది ఫోన్లు చేసిన సంగతి కూడా చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పెద్ద ఏదో ఉదరించేసినట్టుగా చేస్తున్నావు నువ్వు. ఒకటి ఇంకోటి అంటాడు ఈరోజు, నిన్న ఎవరితో అంటాడు అయిన పాత్రుడు, ఈ ఎమ్మెల్యే నన్ను పిల్ల అంటాడా, నేను పుల్లిని కదా పిల్ల దాక్కున్నానని చెప్పి అంటాడు. వీడికి ఎలా కాదు, ఏదో రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఆ షెడ్ అంతా కూడా కింద పడేస్తామని చెప్పి మరి నిన్న పేలాపని పేలిన సంగతి మాకు తెలిసింది. అయిన పాత్ర ఒకటే చెప్తున్నాను, నువ్వు రౌడీ అని తెలుసు, గోండావు అని తెలుసు, నువ్వు రౌడీ చేసినా మీ ఇంటి దగ్గర చేసుకో, నువ్వు గోండా ఏం చేసినా మీ నాయకుల దగ్గర చేసుకో, కానీ మా ఇంటికి వచ్చి షెడ్ కింద పడేస్తానంటే నేను ఇక్కడే తొక్కేస్తానన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. నువ్వేమనుకుంటున్నావు, రౌడీజం చేసుకుంటే ఎవరిదిగా చేస్తావు రౌడీజం, మా ఇంటికి వస్తావా, మా ఇంటికి వచ్చి రౌడీజం చేస్తావా, దా నీకు దమ్ముంటే మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి దౌర్జించే ఇక్కడే ఇక్కడే ఉన్నా ఇక్కడ కోనేరుంది పక్కన అందులో చెరువులోనే పాతేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఇదే కాదంటాడు, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై మాట్లాడితే నా మీద తప్పుడు కేసులు 9 కేసులు పెట్టారని చెప్పి చాలా పెద్దగా బాధతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయనపై పెట్టిన కేసులు ఒక్కసారి మీ ద్వారా తెలియపరచాలి. ఆయన ఏమంటాడంటే ఎంతసేపు మరి ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కనుక తప్పుడు కేసులు పెడతా అంటున్నారు కనుక ఒక్కసారి ఆ కేసుల గురించి మాట్లాడితే, మొదటి కేసు ఏంటంటే అయ్యన్న పాత్రుడు వారి సోదరుడు సన్యాసి పాత్రుడికి జరిగిన అన్నదమ్ముల గొడవల్లో ఇద్దరు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటే పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అయిన పాత్రుడు ఏమన్నాడు, వెళ్ళిన సీఐ గారిని కానీ ఎస్ఐ గారిని పోలీసులు ఏమన్నాడు, బట్టలు ఊడిసి కొడతానన్నాడు పోలీసుల్ని. అంటే పోలీసులు బట్టలు ఊడిసి కొడతానంటే దాని మీద కేసు పెట్టారు, అంతేగాని ప్రభుత్వం మీద తిట్టినందుకో లేకపోతే దేనికి కాదు, పోలీసులు తిట్టినది కేసు పెట్టిన తర్వాత దాన్ని ఏం చేశాడు, 10 రోజులు 15 రోజుల పాటు దాగొని మరి ముందస్తు బెయిల్ యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నాడు, అది ఒక కేసు పెట్టారు. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆ బెయిల్ తీసుకొని ముందస్తు బెయిల్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సారా చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ అదే విధంగా అభి సెంటర్కి వచ్చి అభి సెంటర్ మళ్ళీ అదే విధంగా పోలీసులు తిట్టడం కానీ అదే పండగ టైంలో మరి కోడి పందాలు ఆడించండి మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఎవడొస్తాడు చూస్తాం అంతే తెలుస్తుందని చెప్పి మరి అక్కడ మరి పేలాపని పేలినందుకు అదొక 2 కేసు పెట్టారు. అలాగే చూస్తే ప్రభుత్వ భూసేకరణ విషయమే ఎంఆర్ హౌస్ దగ్గర ఒకసారి వెళ్ళి అయిన పాత్రుడు అక్కడ నిమ్మన జాతులు బాధపడే విధంగా మాట్లాడినందుకు అక్కడ కూడా కేసు పెట్టారు. కేసు పెట్టి దానికి కూడా యాంటిసిపేట్ బెయిల్ తీసుకుందాం 10 రోజుల పాటు దాక్కొని. ఆ తర్వాత అదొక కేసు, 3వ కేసు. తర్వాత COVID-19 రూల్స్కి విరుద్ధంగా ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా మరి ప్రదర్శనగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సభ పెట్టినందుకు ఒక కేసు పెట్టారు, అది 4వ కేసు. అదే సభలో ఒక మహిళా ప్రభుత్వ అధికారిని బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని చెప్పినందుకు ఇంకో కేసు పెట్టారు. అలాగే ఆ రోజు కోడెల శివప్రసాద్ స్మారక సభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని అక్కడున్న వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు అదొక కేసు పెట్టారు. అలాగే అదే సభలో ఇంకొక మరి హోంమంత్రి గారిని వాళ్ళని దూషించేందుకు అదొక కేసు పెట్టారు. అది కాకుండా కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేసినందుకు నర్సీపట్నంలో అదొక కేసు పెట్టారు.
అలాగే మొన్న నెల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో సీఎంను దూషించి మరి రెచ్చగొట్టే విధంగా ఒక రెండు ప్రాంతాలని రెండు కులాలని రెండు పార్టీలని రెచ్చగొట్టే విధంగా చేసిన అది కేసు పెట్టి ఇవన్నీ కూడా నీ నోటి దూరంతో నీకు కావాలని ఈ రాష్ట్రంలో అలదలు సృష్టించాలని ఉద్దేశంతో పెట్టిన మరి నువ్వు మాట్లాడిన మాటలను బట్టి పెట్టారు తప్ప ఇది ఎక్కడ కూడా ప్రభుత్వం కావాలని పెట్టింది కాదు. ఒకసారి అయిన పత్రిక తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక ల్యాడ్ రెడ్డి గురించి మాట్లాడతాడు చాలా గొప్పగా. ఈ ప్రాంతంలో ల్యాడ్ రెడ్డి ముసుగులో మరి బాక్సెట్ తవ్వేస్తానని చెప్పి అయిన పత్రిక అంటాడు. అయిన పత్రిక ఒకటే అడుగుతున్నాను, అసలు ల్యాడ్ రెడ్డి అనుమతులు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ హయాంలో? ఆనాడు నువ్వు మంత్రిగా ఉన్న 2014 నుంచి 2019 కూడా 1,20,00,000 టన్నులు అధికారికంగా నువ్వు పట్టుకెళ్ళావు. అనధికారికంగా 100,00,000,000 టన్నులను పట్టుకెళ్ళి 100,00,000,000 రూపాయలు సంపాదించిన సంగతి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు. అదే టైంలో సుందరకోట కానీ త్వరడు కానీ చింతపల్లి రాజుపాకల చాపరతిపాలెంలో 100,00,000,000 రూపాయలు నువ్వు దోచుకున్న సంగతి ఈ ప్రజలకు తెలిసే అందరూ కూడా. ఆనాడు 2014 ఎన్నికల్లో ఆండ్రూ మెదర్సర్ ద్వారా మరి 400,00,000 రూపాయలు తెచ్చుకొని ఎలక్షన్లో మరి కొచ్చిపెట్టిన సంగతి మా అందరికి కూడా తెలుసు. ముఖ్యంగా ఏదైతే ఆ రోజు మరి అక్రమంగా రోడ్లు వేసావు, వేల కొలది చెట్లన్నీ కూడా నరికేసి గిరిజనులపై కేసులు పెట్టాం, ఒక విలేకరి మరి పేపర్లు రాస్తే ఆయనపై హత్యా ప్రయత్నం కూడా చేసాం, మరి ఇన్ని అక్రమాలు ల్యాటరేట్ చేసి ఆనాడు నువ్వు తవ్వింది ల్యాటరైట్ అయితే అదే ప్రాంతంలో ఈరోజు తవ్వుతుంటే అది బాక్సెట్ ఎలాగైందో మరి అర్థం కావట్లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే నువ్వు తవ్వితే ల్యాటరైట్, మరి వేరెవరు వచ్చి తవ్వితే అది బాక్సెట్ అయిపోయిందని చెప్పి మరి మీ ద్వారా అయిన పత్రిని అడుగుతుందని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే గంజాయి గురించి మాట్లాడతాడు. గంజాయి నర్సీపట్నంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా అయిపోతుందని చెప్పి అయిన పదాడు చాలా బాధపడిపోతున్నాడు. అసలు గంజాయిని ప్రవేశపెట్టింది కానీ గంజాయిని అండాగా మార్చింది నర్సీపట్నంలో ఎవరైనా ఉన్నారంటే అది అయ్యన్న పత్తడే. ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 వరకు కూడా 5 సంవత్సరాల కాలంలో ఈరోజు విచ్చలవిడిగా గంజాయి ఈ విధంగా వెళ్తుందంటే అరికట్టలేకపోవడం కారణం ఆయనే. ఆయన వ్యాపారం చేశాడు స్వయాన. ఆనాడు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రి మరి గంటా శ్రీనివాసరావు గారు కూడా అరు చెప్పారు వైజాగ్లో విత్తలవిడిగా గంజాయి పెరిగిపోతుందని. అరు పెరగడానికి కారణం ఏంటి? నర్సీపట్నం అడ్డగా కారణం పెరగడానికి కారణం అయ్యని పాత్రడే. గంజాయి ద్వారా ఎంతోమందిని ఇక్కడ నర్సీపట్నంలో తయారు చేసి వారిని పెంచి పోషిస్తూ ఈరోజు వారందరూ కూడా 100,00,000 తయారు చేసిన ఘనత మరి అక్కడ అయ్యని పాత్రడే అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే రంగురాల గురించి మాట్లాడతాడు గొప్పగా. గోలుగొండ మండలం సారిక మలవరంలో మరో రెండు మూడు రోజుల్లో రంగురాలు తవ్వడానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రెడీ అవుతున్నారు, వారిపై చర్యలు తీసుకోవాలంటాడు. మాకేం అర్థం కావట్లేదు ఆయన పట్టి చెప్పిన మాటలు. 2-3 రోజుల్లో నా ఆధ్వర్యంలో రంగురాలు తవ్వబోతున్నామంట. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందంట, వెళ్ళి వెంటనే అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇటు రెవెన్యూ వాళ్ళు బెదిరిస్తాడు, పోలీసులు బెదిరిస్తాడు, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని బెదిరిస్తాడు, ఇలాగ అందరినీ కూడా అధికారులు అందరూ కూడా బెదిరిస్తూ మీరు చర్యలు తీసుకుంటారా లేదని చెప్పి అడుగుతాడు. ఒకటే అడుగుతున్న అయిన పాత్రని, అసలు నర్సీపట్నంలో రంగురాలు స్టార్ట్ చేసిందే నువ్వు? మన ప్రాంతంలో రంగురాల్ని మరి 60 నాడు సాలిక మల్లవరంలో 100,00,000 రూపాయలు కొలగొట్టాను నువ్వే. 2014 ఎన్నికల్లో నన్ను గెలిపించండి ఎమ్మెల్యేగా, గెలిపిస్తే నేను మంత్రిని అవుతుంది, మంత్రిని అయితే మొత్తం సాలిక మల్లవరం కానీ ఈ ప్రాంతం కరెక్ట్ కానీ ఆ ప్రాంతం అంతా కూడా రంగురాలు వ్యాపారాలు చేసుకోవచ్చు చెప్పి పాపం అందరినీ మభ్యపెట్టి మన అందరి చేత ఓట్లు ఎంచుకున్న సంగతి మాకు తెలియదని చెప్పి అడుగుతుంది ఈ సందర్భంగా. ఇక చూస్తే రంగురాలు వ్యాపారాల వద్ద 400,00,000 రూపాయలు చందాలు దండవు, ఎలక్షన్లో దండుకుంటావు, పండగలు వస్తే దండుకుంటావు, నీ పార్టీ ఖరాబ్ ఉండదు దండుకుంటావు, ఎవరన్నా కానీ ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వకపోతే ఇంటికి వచ్చి ఇంటి తీసుకొచ్చి తన్ని పరిస్థితులు కూడా మా అందరికి కూడా తెలుసు. ఈ రంగురాల మీద ఎంత సంపాదించో మాకు తెలుసు. అదే సాలిక మల్లవరం ఫారెస్ట్ దాంట్లో ఉన్న సాలిక మల్లవరంలో మరి 100,00,000 రూపాయలు నువ్వు గడించావు. ఆనాడు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అవన్నీ కూడా పట్టుకుపోతే మేము వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడా స్టాప్ చేయడం జరిగింది. నువ్వేం చేసావు? దాన్ని అంతా కూడా డైవర్ట్ చేసి వేరే దగ్గర మరి మామూలు మట్టిని పట్టేసి మరి పోలీసుల్ని అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కూడా డైవర్ట్ చేసి నువ్వు 100,00,000 అదే సాలిక మల్లవరంలో సంపాదించిన సంగతి మాకు తెలియదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఆ రోజు చూస్తే మేము సాలిక మల్లవరం గురించి చెప్తున్నాడు కనుక మేము కూడా ఆయనకి ఎలాగ ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు నిన్నే ఆయన మాట్లాడిన తర్వాతే మరో 2-3 రోజుల్లో మరి ఆ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సాలిక మల్లవరంలో మరి దోపిడీ జరగబోతుంది వెంటనే చెప్పి హెచ్చరిస్తుందని చెప్పి అన్నట్టుగానే మాకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఏంటంటే ఉగాదిలోపు ఈ నెల రోజుల్లో నర్సీపట్నంలో సుమారుగా 20 బ్యాంకులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక 10 బ్యాంకుల్లో
నెల రోజుల్లోపు అయ్యన్న పాత్ర ఆధ్వర్యంలో బ్యాంకుల దోపిడీ, ఒకేసారి 10 బ్యాంకులు దోపిడీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నట్టుగా మందరం తెలిసి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అవసరమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అయ్యన్న పాత్ర ఏ విధంగా అన్నాడో మేము కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నాం. ఎందుకంటే సుమారుగా 10 బ్యాంకులు అంటే 20 బ్యాంకులు ఉంటే పెద్ద బ్యాంకులు 10 బ్యాంకులు ఉన్నాయి కనుక అంటే వందల కోట్ల రూపాయలు దోచుకునే కార్యక్రమం చేయబోతున్నారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అదే కాకుండా మరి అదే టైంలో ఈ నెల రోజుల్లోనే అదే టైంలో ఇంకొక బ్యాచ్ని పెట్టి అయ్యన్న పాత్రుడు సుమారుగా మా నర్సీపట్నంలో 30 వరకు కూడా గోల్డ్ షాపులు ఉన్నాయి. బంగారం షాపులు చాలా పెద్ద పెద్ద ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద కట్టారు. అందులో సుమారుగా 15 బంగారం షాపులను కూడా దోచుకోవాలని చెప్పి అయ్యన్న పాత్రుడు ప్లాన్ చేసిన సంగతి మాకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా దగ్గర కూడా ఆ పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే బంగారు షాపులు అంటే అవి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసేది కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా అదే కోరతాం. ఏ విధంగా ఆయనకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అది కూడా మా విధంగా వచ్చింది. కనుక దయచేసి ఈ బ్యాంకులో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ బంగారు షాపుల వాళ్ళు కానీ జాగ్రత్తగా అక్కడ మరి వాళ్ళందరినీ కూడా మనకు అక్కడ వాచ్మెన్లు కానీ వాళ్ళని సెక్యూరిటీ పెట్టుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా అయ్యన్న పాత్రుడు ఎన్నో బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. లాటరీని దోచుకున్నాడు, రంగురాలను దోచుకున్నాడు, గంజాయి ధర వందల కోట్ల సంపాదించిన ఘనత అయ్యన్న పాత్రుడు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఇన్ని దోపిడీలు చేసి నువ్వు తిరిగి మళ్ళీ మా మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇప్పటికీ కూడా చెప్తున్నావు ఒకటే, అధికారంలో ఉన్నప్పుడు అధికారులను వాడేసుకుంటాం, అధికారం లేనప్పుడు ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయడం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బ్లాక్మెయిల్ చేస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ బ్లాక్మెయిల్ చేస్తావు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తావు, అంటే బెదిరించి నువ్వు లాగు కొట్టవాలని చెప్పి నువ్వు అనుకున్న సంగతి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదైనా కూడా ఒకటే చెప్తా అయిన పాత్రకి, నువ్వు మంచిగా మాట్లాడి మా పార్టీ నాయకుల పట్ల కానీ మా నాయకుల పట్ల మంచిగా మాట్లాడి మీ ఏదైనా సలహాలు సూచనలు ఉంటే మా ప్రభుత్వానికి తప్ప నువ్వు విమర్శలు కానీ చేస్తే దానికి ప్రతి విమర్శలుగా మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను. జై జగన్ నమస్కారం.